Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP seatupai Jagan special focus. Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy tana Visakhapatnam paryatanalo oka MLA abhyardhini kuda kharar chesinatlu bhavinchavachu. YSR Vahanamitra Nidhulu Vidala Karyakramam Vizag lo jarigina sangati telisinde. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రజాప్రతినిధులకు ఎక్కువ సమయం కేటాయించి పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు చర్చించారు. తన తాజా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంపై దృష్టి సారించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ ఓటమి పాలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున వెలగపూడి రామకృష్ణబాబు ఘన విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా ఇక్కడ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉన్న జగన్ తూర్పు నియోజకవర్గానికి పలు వరాలు ప్రకటించారు. 3వ ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు మరికొన్ని పథకాలకు నిధులు విడుదలకు పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన విజయ నిర్మల ఉన్నారు. ప్రస్తుతం ఆమె విఎంఆర్డీఏ చైర్మన్గా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలలో భీమిలి నుంచి విశాఖ తూర్పుకు వలస వచ్చిన ఆమె వెలగపూడికి గట్టి పోటీనిచ్చారు. టికెట్ దక్కని వంశీకృష్ణ యాదవ్ అనుచరులు వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాబోయే ఎన్నికలలో టికెట్ కోసం విజయ నిర్మలతో పాటు ఈ నియోజకవర్గం నుంచే విశాఖ మేయర్గా ఎన్నికైన హరి వెంకటకుమారితో పాటు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా పోటీలో నిలిచారు. అయితే ఇక్కడ సీటుకు సంబంధించి ఎటువంటి మార్పు ఉండదనే సంకేతాలు పంపించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయ నిర్మల చెప్పిన వాటన్నింటికీ ముఖ్యమంత్రి అంగీకరించడంతో ఆమెకు ప్రజల్లోకి వెళ్లడానికి మరింత అవకాశం లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె చెప్పిన వాటన్నింటినీ జగన్ అంగీకరించడాన్ని బట్టే ఆమె సీటు ఖాయమైందని అనుకోవచ్చునని, ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదని స్థానిక పార్టీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. దాదాపు అభ్యర్థి ఖరారయ్యారు కాబట్టి ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబే పోటీకి దిగుతారా, లేదంటే యాదవ సామాజిక వర్గం నుంచి ఎవరైనా బరిలోకి దిగుతారా అనేది తెలియాలంటే కొద్ది కాలం వేచి చూడక తప్పదు.